దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలు తాండాల శివార్లో అటవీ భూముల సమస్యలు చాలా ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అటవీ భూముల విషయంలో ఆ శాఖ అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హరితహారంలో భాగంగా గ్రామ శివార్లో ఉన్న అటవీ భూములలో మొక్కలు నాటడానికి వెళ్తే అధికారులను అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యేకి తెలపగా కబ్జాలో ఉన్న రైతులను ఇబ్బందులు గురిచేయొద్దని ఉన్న సమస్యలను మీరు పరిష్కరిస్తూ మీ పరిధిలో లేని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని అటవీ శాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అది కూడా ఫారెస్టే కదా, మీరు సెలెక్ట్ చేసింది కూడా ఫారెస్టే, ఇది కూడా ఫారెస్టే కదా, అంటే ఏం డిఫరెన్స్? ఇంకోటి ఇట్లా ఏమైందంటే మీ ట్రెంచ్ దాటిన తర్వాత చూస్తే అసలు ప్లేన్ ఏరియానే ఉంది, ఒక్కటే గుట్ట ఉంటుంది, దాని చుట్టూ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, పెద్ద మొక్కలేం కాదు. మనం పెంచుకోవచ్చు, పెంచుకొని ఒక ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఏమంటున్నా అంటే ఒక ట్రాక్ వేసుకోవచ్చు, ఒక గిరి చూడ ఒక ట్రాక్ వేయవచ్చు, ఆ ట్రాక్ ప్రకారం ప్లాన్ చేసుకొని పోవచ్చు. వచ్చిన వాళ్ళకు కూడా అక్కడ ఒక దేవాలయం ఉంది, దేవాలయం అంటే సరే మొక్కున్న మొక్కుతారు, పెద్దగా లేదు, చింత ఇంతది బాగా వచ్చిన వాళ్ళకి ఉంటే ఎక్కి దిగడం అనేది ఒకటి స్పెషల్గా ఉంటుంది. చెప్పడానికి ఉంటే మీరు ఉంటేనే వస్తుంది, ప్లేట్లు అనేటటువంటి వస్తుంది, మళ్ళీ పల్లె పడుతుంది.